వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాణి లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు విజయ్ దేవరకొండ ఇక ఇప్పుడు మరికొన్ని డిఫరెంట్ సినిమాలతో రెడీ అవుతున్నారు ఆ విషయం మనకు తెలిసింది ఇక రాబోయే సినిమాలతో ఎలాగైనా సరే బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నారు చివరిగా విజయ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఊహించని ఫలితాన్ని అందుకునే విషయం మనకు తెలిసిందే అయినప్పటికీ కూడా తన కాన్ఫిడెన్స్ ని అసలు కోల్పోకుండా ఈ హీరో తదుపరి సినిమా కోసం ఎంతో బలంగా సిద్ధమవుతున్నారు అందుకు ముందు కూడా లైగతో నిరాశను ఎదుర్కొన్న విజయ్ తెలిసిందే మనకి అయితే ఇప్పుడు గౌతమ్ తిన్ననూరితో కూడా ఒక సినిమా చేయబోతున్నారు ఆ సినిమా పైన ఆడియన్స్ లో మంచి అంచనాలు కూడా ఉన్నాయనే చెప్పాలి ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో మనకి కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది మరీ ముఖ్యంగా కానిస్టేబుల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట అలాగే ఒక ఖైదీగా కూడా అతను ఈ సినిమాలో నట విశ్వరూపం చూపిస్తాడు అని టాక్ అయితే వినిపిస్తోంది మనకి ఇక దానికోసం ప్రత్యేకంగా ఒక లుక్ కూడా సెట్ చేసుకున్నాడట ఇక అందుకు సంబంధించిన పోస్టర్ కూడా ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసిందనే చెప్పాలి అయితే విజయ్ బయట ఎక్కడా కూడా కనిపించినా కూడా టోపీతో కనిపిస్తూనే ఉన్నారు తన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది అనే విషయంలో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు విజయ్ అంతేకాకుండా గడ్డం కూడా గట్టిగానే పెంచాడు ఏదో ఒక హై వోల్టేజ్ క్యారెక్టర్ అతని నుంచి రాబోతుంది అన్నట్టుగానే అర్థమవుతుంది మనకి ఇక సోషల్ మీడియాలో ఇటీవల మరికొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ నిన్న మొన్నటి వరకు వరుస షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు రెస్ట్ తీసుకుని పనిలో ఉన్నారని చెప్పాలి ఇక స్విమ్మింగ్ పూల్ లో అలాగా సీద తీరుతూ కనిపించారు మనకి అలాగే మరికొన్ని స్టిల్స్ లో తనను టోపీ పెట్టుకునే కనిపించారు ఇక ఇది టోపీ దశ అంటూ ఏదో సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడు ఇక ఇప్పట్లో విజయ్ తన పూర్తి లుక్ లో కనిపించేలానే లేడు అనిపిస్తోంది మనకి ఇక గౌతమ్ సినిమాతో పాటు విజయ్ రాహుల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా అయితే చేస్తున్నారు ఇక ఆ సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్ అయితే ఉంది అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చ దశలో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్